మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఒకసారి ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవడం ఒక తప్పు, రెండవది తగ్గిస్తానంటాం మరొక తప్పు. ఇది మనం దాని గురించి ప్రభుత్వానికి తప్పు చేసినప్పుడు తప్పు మాట్లాడుకుంటాం, మంచి చేసినప్పుడు మంచి మాట్లాడుకుంటాం. మన దగ్గర న్యూట్రాలిటీ అంటే అదే తప్పించి, మంచి చేసినప్పుడు మంచి అనాలి, చెడు చేసినప్పుడు చెడు అనాలి తప్పించి, మంచి చేసినా చెడే చెడు చేసినా మంచే అన్నటువంటి కోణం మనం మొదటి నుంచి దూరంగానే ఉంటాం. తాజాగా ఒక మంచి విషయం ఏదైతే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ప్రభుత్వ పాఠశాలలు అంటే అది కేవలం ఒక భారంగా లేదంటే అదేదో ఉన్నాయి నామమాత్రపు మొక్కుబడిగా అన్నటువంటి కోణం నుంచి వాటిలో చేరాలి అన్న ఫీలింగ్ని కల్పించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కారు. నాడు నేడు ద్వారా స్కూళ్ళని డెవలప్ చేయడం ఇంకా ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మొదట ఫేజ్లో చేసినటువంటి చాలా చక్కగా అందరికీ కనబడి ప్రైవేటు పాఠశాలల కంటే కూడా చక్కగా ఉంది. కార్పొరేట్ స్టైల్ అనగానే ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడ్డాయి. కార్పొరేట్ స్టైల్ అంటే అది హాస్టల్ ఆ వ్యవహారం ఉంటుంది కాబట్టి, అయితే యూనిఫామ్స్ అన్నీ ఫ్రీ, అలాగే అమ్మ ఒడి పథకం డైరెక్ట్గా వాళ్ళకి చేతులకి డబ్బులు ఇవ్వడం. యాక్చువల్గా ప్రభుత్వాలు అనేటువంటిది పిల్లలకి సంబంధించి పట్టించుకో ఏంటంటే అది వాళ్ళ ఇష్టం అన్నటువంటి కోణం. ఈ ప్రభుత్వం చేసిన పని వలన ఇదివరకు ఏంటి, మనం గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకి పెద్దగా చదువు రాదు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేం అని కూలీలు అట్టడుగు ఆదాయ వర్గాల వాళ్ళు పిల్లల్ని చదివించడం అని స్తంత కూలి పనులకు తీసుకెళ్ళడం నేర్చుకున్నారు. పదో ఏడు దాకా పంపిస్తారు స్కూళ్ళకి, మధ్యాహ్న భోజనం ఉంటుంది కాబట్టి, పదో ఏడు తర్వాత వాళ్ళని కూలి పనులకు తీసుకెళ్ళిపోవడం బిగిన్ చేసేసారు. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి కాబట్టి స్కూల్కి పంపిద్దాం, ప్లస్ ఫుడ్ అక్కడ వాళ్లే పెడతారు, పుస్తకాలు వాళ్ళే ఇస్తారు, యూనిఫామ్లు వాళ్ళే ఇస్తారు, బూట్లు వాళ్ళే ఇస్తారు, ఇంకేం బాధ అన్నటువంటి కోణంలోకి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. దాని ఇంపాక్ట్ స్కూల్ అడ్మిషన్లలోనే భారీ మార్పు జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి 2018-19లో 70 లక్షల మంది విద్యార్థులు ఉంటే 2020-21 83.76 లక్షలకు చేరింది. ఇది అతి పెద్దదైనటువంటి మార్పు. అడ్మిషన్లు ఎక్కువగా జరిగినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పనులకు వెళ్లే పిల్లలు సైతం ఇప్పుడు బడిబాట పట్టారన్నది 2020-21 సోషియో ఎకనామిక్ సర్వే చెప్తున్నటువంటి సత్యం. ఇది అబద్ధం అని చెప్పడానికి కూడా ఎవరికి అర్హత లేదు. చాలా మంచి కాన్సెప్ట్ పిల్లలకి సంబంధించినటువంటి. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో వీళ్ళకి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా, ఏదైతే ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్స్ కూడా డెవలప్ చేసుకొస్తున్నారు కదా, అవి జరిగితే రాబోయేటువంటి రోజుల్లో అవసరానికి తగ్గట్టుగా మారుతారు.